శ్రీకాకుళం పలాస జిల్లాలో అత్యంత వివాదాస్పదమైన సెగ్మెంట్గా పలాస చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య చాలా రోజుల నుండి వేడి రాజుకుంటూనే ఉంది. రాజకీయ కుటుంబం నుండి కుమార్తె చౌదరి శిరీష వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అధికార పార్టీపై శివంగి మాదిరిగా దుమ్మెత్తి పోస్తుంది. ఇటీవల పలాసలో తెలుగుదేశం దిమ్మ రాజకీయం అంటించుకున్న కమ్మ రాజకీయాలతో జనం తెలుగుదేశం జెండాతో ఉన్న దిమ్మను అధికార పార్టీ తొలగించింది అని మాజీ మంత్రి శ్యామ్ సుందర్ శివాజీ అలజడి చర్చాంశనీయమైంది. దీంతో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్పందించారు. ఎవరు చేసినా ఇది పొరపాటే అయ్యుండొచ్చు, కానీ ఓ మంత్రిపై కాలు దువ్వడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, పశువులు మంత్రిగా వర్ణించడం, ఏకధాటిగా రాష్ట్ర మంత్రిపై విరుచుకుపడటం శిరీషకి కొత్త కాదు. గతంలో అనేక సార్లు ఇవే పలుకులు, ఇవే అసభ్య వచనాలు కంటిన్యూ అయ్యాయి. తాత గౌతు లచ్చన్న వారసత్వానికి పుణికి పుచ్చుకొని రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు. కానీ వారసత్వాన్ని పేరు చెప్పుకొని ఓ బీసీ మంత్రిపై నోటికి వచ్చిన దుర్భాష మాట్లాడటం ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకిస్తున్నారు. పలాసలో ఉన్న పెద్ద పశువు పశువుల మంత్రి సీదిరి అప్పలరాజు ఒక జెండా దిమ్మ గురించి ఈరోజు మూర్ఖంగా అహంకారంతో దాదాపు 100 మంది పోలీసుల్ని మా డిఎస్పీ సెలవులో ఉంటే పక్కన టెక్కలి డివిజన్ డిఎస్పీని ఆయన ఇంకొక రెడ్డి గారండి, కొత్తగా వచ్చిన రెడ్డి గారు చాలా ఆవేశంతో ఉన్నారు. ఆ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ ఊర్లో ఆ జెండా దిమ్మ స్థాయిలోనే మళ్లీ దిమ్మ కట్టి జెండాని ఎగరేసిన సీనియర్ ఎమ్మెల్యే నా తండ్రి గౌతు శ్యామసుందర్ శివాజీ గారిని, అక్కడ ఆ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం శ్రేణులందరినీ అత్యంత అరాచకంగా క్రూరంగా లాక్కొనెళ్లి బండ్ల మీద పడేసి ఈరోజు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అయ్యా పశువుల మంత్రి, ఒక్కటే హెచ్చరిస్తున్నాను, చాలా మూల్యం చెల్లించుకుంటావు. ఇదే మందస ప్రజలు పలాస ప్రజలు ఒక్కసారి గమనించండి, 35 సంవత్సరాల శివాజీ గారి పాలనలో ఏ రోజు ఇలాంటివి మీరు చూడలేదు. ఒక జెండా దిమ్మ గురించి ఈరోజు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న పశువుల మంత్రి, దీనికి చాలా మూల్యం చెల్లించుకోబోతున్నావు నువ్వు. ఆ మూల్యం ఎలా ఉంటదన్నది కూడా నువ్వు ఊహించుకోవు. ఇక పశువుల మంత్రి గారు చెప్పినట్టు ఆడుతున్న పోలీస్ అత్తగారి, కొత్తగా వచ్చిన టెక్కలి డిఎస్పీ గారికి కూడా హెచ్చరిస్తున్నామండి, చట్టం అందరికి చుట్టల్లా కాదు. ఈరోజు వైఎస్ఆర్పి వాళ్ళకి చుట్టల్లాను, ప్రతిపక్షాలకి చట్టల్లాను ప్రవర్తిస్తున్నారు మీరు. ఈరోజు ఏ సెక్షన్ తో తీసుకెళ్లి పెట్టారు? ఒక పక్క లాఠీలు పట్టుకొని వెళ్తారా? ఎవరి మీద లాఠీ ఛార్జ్ చేస్తారండి మీరు? ప్రశాంతంగా ఉండే పలాసలోని ఈరోజు ఒక పశువుని తీసుకొని వచ్చి పెట్టారు ఆ జగన్ రెడ్డి. అయ్యా జగన్ రెడ్డి గారు, ఈరోజు ఒక మూర్ఖుడికి, ఒక అహంకారమైన ఇలాంటి పశువుకి మంత్రి పదవి ఇచ్చినందుకు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా నువ్వు నీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు. మొదటి నుండి నా కుటుంబం మీద నువ్వు ఈ పశువుని రెచ్చగొట్టి ఎలాంటి అరాచకాలు చేయిస్తున్నావో 4 సంవత్సరాలుగా ప్రతిది జనాలకి చెప్తూనే ఉన్నాను. ఈరోజు నా పలాసాయే కాదు, రాష్ట్రమంతటా వెళ్తాను, ప్రతి ఒక్కరిని కలుస్తాను, నీకెలా ఓట్లు పడతాయో కూడా చూస్తాను. ఒక పశువుని, ఆ పెద్ద పశువుని మంత్రిగా చేసినందుకు నువ్వు, నీ పార్టీ, ఆ పశువు కూడా తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు.